హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా బ్లాగ్స్. అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు ఒక మంచి డిఐవై షేర్ చేసుకోబోతున్నానండి. ఆ డిఐవై ఎందుకు అంటే పింపుల్స్ అండ్ మార్క్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా, చాలా ఎక్కువ మార్క్స్ ఉండిపోతూ ఉంటాయి, అవి ఫేడ్ అవ్వవు. సో అలాంటి వాటి కోసం బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫేస్లో గ్లో అండ్ క్లియర్ స్కిన్ కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మ్యాక్సిమం ఉండవండి, ఎందుకంటే నేను అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. మీకు ఎవరికైనా అందులో సూట్ అవ్వని ఐటమ్స్ ఏవైనా ఉంటే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఆ డిఐవై ఏంటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. కానీ లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. క్లీన్ బౌల్ తీసుకుని 1 స్పూన్ అండి ఫుల్గా అలోవెరా జెల్ యాడ్ చేయాలి. 1 స్పూన్ అయితే మనకి 1 వీక్ వరకు వస్తుంది. సో 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ టర్మరిక్ యాడ్ చేయండి. టర్మరిక్ యాడ్ చేసేసి చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి, అంటే లంప్స్ ఏవి లేకుండా నీట్గా మిక్స్ అయ్యేటట్టు అలోవెరా జెల్ అండ్ పసుపు కూడా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యింది అంటే మనకి ఒక మంచి కలర్ అండ్ కన్సిస్టెన్సీ కూడా రెడీ అవుతుంది. చూసారు కదా, ఒక జెల్ ఫామ్లోకి ఫామ్ అయింది, అది కూడా గోల్డ్ జెల్లా కనిపిస్తుంది. ఇందులో అన్నీ ఉండేవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా. సో మీకు అనేది ఎవరైతే బాగా పింపుల్స్ అండ్ మార్క్స్ అండ్ పీసీఓఎస్ పీసీఓఈడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి, అందరికీ యూజ్ అవుతుంది. సో ఇదైతే యూజ్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ఎలా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి, ఎందుకంటే ఇది 1 వీకే స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న గ్లాస్ జార్స్ దొరుకుతూ ఉంటాయి బయట మార్కెట్లో. సో వాటిలో మీరు గ్లాస్ జార్లోనే ఎందుకు ప్రెస్ చేసి మరీ చెప్తున్నాను అంటే, గ్లాస్ జార్లో స్టోర్ చేయడం వల్ల దీనికి ఉండే ఇంగ్రీడియంట్స్కి ఉండే పవర్ ఏది పోదండి. ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ అబ్జార్బ్ చేసుకుంటుంది టర్మరిక్ కలర్ని, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో మీరు ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. చూసారు కదా, దీన్ని నేను ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. సో దీన్ని మీరు 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎలాగూ పాడవదు. అండ్ దీన్ని తయారు చేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. క్యాప్ కూడా టైట్గా వేసి స్టోర్ చేశారు అంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఎంత ఫ్రెష్గా ఉంటే మీకు అంత బాగా రిజల్ట్ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను 1 వీక్ వరకు మాత్రమే స్టోర్ చేస్తూ ఉన్నాను. దీన్ని మీరు డైలీ నైట్ టైం స్లీపింగ్ ప్యాక్ కింద యూజ్ చేయండి, వింటర్ వస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలోవెరా అనేది బాగా మాయిశ్చరైజింగ్ ఇస్తుందండి, ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. టర్మరిక్ అనేది మనకి ఫేస్లో బాగా గ్లో ఇస్తుందండి, ఇంకా అలాగే స్పాట్స్ అవి రిడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి, ఏ మేకప్ ఏది ఫేస్ పైన ఉండకూడదండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఎలా తీసుకొని ఇలా ఒక థిన్ లేయర్లో అప్లై చేసుకోవాలి. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇలా ఒక థిన్ లేయర్లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేసుకోండి, ఫేస్ వాష్ అది చేయొద్దు. సో స్లీపింగ్ ప్యాక్ కింద యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా అంటే చాలా బాగా మాయిశ్చరైజర్ ఇస్తుంది. అండ్ మీకు చాలా తొందరగానే మీకు మార్క్స్ అవి తగ్గడం స్టార్ట్ అవుతుందండి. సో ఈ మాస్క్ ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే తప్పకుండా కనిపిస్తుందండి. పింపుల్స్ మార్క్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద పింపుల్స్ కానీ ఉన్నా సరే మీకు బాగా రిడ్యూస్ అవుతుంది అండ్ సూతింగ్ రిలీఫ్ కూడా ఇస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ ఫేస్ ప్యాక్ చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండ్ అంతే ఎఫెక్టివ్గా కూడా వర్క్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.